వాడితే అప్పుడు బీపీ కంట్రోల్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. యా డాక్టర్ గారు, మనం మరొక అలర్ట్తో మాట్లాడదాం. నమస్తే అండి హరి గారు. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నేను, నాకు వయసు వచ్చి 41 సార్. ఓకే. నాది బీపీ వచ్చేసి 135 ఉంటుంది సార్. నేను ఫర్ డైలీ 5K మూవ్ అవుతా సార్. ఓకే. ఎటువంటి షుగర్ బీపీ, అదే షుగర్ అలాంటి ఏమీ లేదు సార్. ఓకే. అది ఏం రన్నింగ్ చేస్తున్నా కూడా ఏం ఆయాసం కూడా ఏం రావట్లేదు సార్. అది ఓకే. సో కొంతవరకు చిన్న వయసు ఉన్న వారికి, అంటే అరౌండ్ 40 అరౌండ్ 30 వయసు ఉన్న వారికి కొంతవరకు డయాస్టోలిక్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే ముందుగా ఈ కింద ఉన్న బీపీ కొద్దిగా ఎక్కువ ఉండటం అనేది కనిపిస్తూ ఉంటుంది. వీరిలో ఎక్కువగా రాత్రిపూట బీపీ తగ్గకోకుండా ఉండటం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మీకు 24 అవర్స్ బీపీ మానిటరింగ్, అంటే 24 గంటలు బీపీ మెషర్ చేస్తూ మీకు యావరేజెస్ ఎట్లా ఉన్నాయి, రాత్రిపూట బీపీ తగ్గుతుందా లేదా ఏంటి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎప్పుడు ఒక 3 తఫాలు కనుక మీకు 100 కంటే డయాస్టోలిక్ బీపీ ఎక్కువ ఉంటే డెఫినెట్గా మీకు మందులు వాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీకు స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ ఒక 3 ఇంతలు ఎక్కువగా ఉండే అవకాశాలు, ఇప్పుడే కాకోకుండా ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశాలు లేకపోలేదు. యా డాక్టర్ గారు, మనం మరొకళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, విఘ్నేశ్వరరావు గారు. విఘ్నేశ్వరరావు గారు, చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సార్ నమస్తే అండి. డాక్టర్ గారు నమస్కారం, చెప్పండి. 10 ఇయర్స్ బట్టి బీపీ ఉంది నాకు. 10 ఇయర్స్ బట్టి టాబ్లెట్ వాడుతున్నాను, స్టామ్లో 5 mg. ఓకే. బాగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక 1 మంత్ బట్టి కొంచెం వాటర్ ఫీల్డ్ అది ఉంది, టెన్షన్ అలా ఉంటుంది. ఓకే. ఈవినింగ్ టైం ఏమో చెక్ చేయించుకుంటుంటే 150/100, 150/120 అలా ఉంటుంది. ఓకే. సో మీరు ఒక టాబ్లెట్ తోటి ఇది కంట్రోల్ అవ్వట్లేదని చెప్పి ప్రాథమికంగా మనం అనుకోవచ్చు. 150/100, 110 ఉండమంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నట్టు లెక్క. 130/80 కంటే తక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. సో స్టామ్లో అనేది ఒకటే సరిపోదు, ఇంకా టెల్మిసాట్ అని కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇంకొక టాబ్లెట్ అన్నా సరే యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి మళ్ళీ డాక్టర్ గారిని సంప్రదించి ఈ యొక్క బీపీ టాబ్లెట్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా కనిపిస్తుంది. యా డాక్టర్ గారు, మరొకళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, చంద్రశేఖరరావు గారు. నమస్కారం. నమస్తే అండి. మనతో పాటు డాక్టర్ కార్తిక్ గారు ఉన్నారండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా బీపీకి సంబంధించి డాక్టర్ గారితో మాట్లాడండి. తప్పకుండా. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. నాకు వచ్చేసరికి బీపీ 120/79/78 అలా వస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే బాగా పెయిన్ వస్తుంది చెస్ట్ లో. నేను ఒకసారి ఎక్స్రే తీయించాను, సిటీ ఎక్స్రే తీస్తే వాళ్ళు అన్నారు నీకు వాటర్ అనేది ఉన్నది అని చెప్పేసి అన్నారు. ఇంకొక డాక్టర్ అంజిరెడ్డి వారి దగ్గరికి వెళ్తేనేమో నీకు వెనక ఎన్నో కడ చిన్న స్ట్రెస్ అవుతున్నది నర్రం అనేది, దానివల్ల నీకు ఈ ప్రాబ్లం వస్తున్నది ఏం చెప్పేసి అంటున్నారు సార్. ఓకే. సో మీ బీపీ అయితే నార్మల్ గానే ఉంది. బీపీ వల్ల, రక్తపోటు వల్ల అయితే మీకు ఛాతీ నొప్పి అయితే రావట్లేదు మొదటిది. రెండోది మీ ఛాతీ నొప్పికి సంబంధించి, గుండెకి సంబంధించి అయితే కాదు, నరాలకు సంబంధించి నరాల్లో కొద్దిగా నొక్కటమే కానీ లేకపోతే కండరాల్లో ఇబ్బందుల వల్లే కానీ మీ నొప్పి వస్తుంది. దీనికి తగ్గట్టు ఒకసారి నరాలకు సంబంధించిన డాక్టర్ గారిని సంప్రదించి దానికి గనక మందులు తీసుకుంటే డెఫినెట్గా అది కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. యా డాక్టర్ గారు, మరొకళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, వలీ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారండి మనతో పాటు. మీకు బీపీకి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడండి. సోమవారం నైట్ మేడం చెప్పండి. వింటున్నాను. సోమవారం నైట్ 9 గంటలకు 140/180 వచ్చింది సార్ బీపీ. ఓకే. వచ్చిన ఆల్రెడీ 130/140లో నార్మల్ గా బీపీ. ఓకే. ఆ రోజు నైట్ ఎక్కువైన తర్వాత ఉదయం మళ్ళా నేను కొంచెం ఆల్కహాల్ కొంచెం తీసుకున్న తర్వాత బీపీ తగ్గిపోయింది సార్. ఓకే. తగ్గిపోతే మళ్ళా మామూలుగారికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ ఫెసిలిటీ అని డాక్టర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి అని. ఓకే. ఆయన దగ్గరకు పోతే ఆయన 3 ఇంజక్షన్లు ఇచ్చాడు. ఇస్తే అది ఏం పరగపడలేదు నాకు. మళ్ళా నేను యాదగిరి కర్ణాటక పోయాను నిన్న. ఓకే. కర్ణాటక పోయిన తర్వాత నాది ఏజ్ 55.
అయితే కర్ణాటక పోయిన తర్వాత ఆయన ఏం చేసినాడు, గ్యారెంటీ ఇచ్చాడు నా వస్తువులు నేను డెఫినెట్ గా నిన్ను నా నీ నుంచి తొలగిస్తాను తీసేస్తాను ఆయన ఈ బాధ తీసుకుని నా మాట ఇన్నాడు. ఏంటన్నాను అది మీరు నువ్వంటే నాన్ వెజ్ తినకూడదు కూరగాయలు తిను నువ్వు ఏమైనా డ్రింక్ చేస్తా డోంట్ సార్ డ్రింక్ తగ్గేస్తాను నేను అని చెప్పాను. స్మోక్ అంటే లేదు సార్ అది నాకు నార్మల్ ఉన్నాయి చెప్పేస్తారేమో. ఇప్పుడు మీ ఇబ్బంది ఏంటి? ఇప్పుడు కాలు వచ్చే ఇప్పుడు మీరు మిమ్మల్ని వస్తున్నాను దృష్టి వస్తుంది మీరు టీవీలో ఉండరు ఎట్టి ముద్దలు ఉన్నా సార్ శ్రీకాంత్ రెడ్డి మీద పేరు ఉంది. సరే మీకు ప్రస్తుతం బీపీ ఎక్కువగా ఉండటం వల్ల మీరు వాళ్ళు చెప్పినట్టు శాకాహారం తీసుకోవాలి, ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తీసుకోండి, మాంసాహారం తగ్గించి తీసుకోవాలి, ఆల్కహాల్ జోలికి పోకూడదు. ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం మీరు లాస్ట్ టైం కూడా తీసుకుని దాని తర్వాత పెరగటం తగ్గటం ఇట్లా ఫ్లక్చుయేషన్ ఉండటం వల్ల మీకు మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు తగ్గటం అనేది జరిగింది. అంతేగాని రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా బీపీ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. సో మీరు ఆల్కహాల్కి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళీ గనక బీపీ గనక పెరిగితే డెఫినెట్గా మందులు మొదలుపెట్టి కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. యా డాక్టర్ గారు మరొకరితో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సందేహం ఏంటో చెప్పండి. హలో హలో చెప్పండి. నమస్తే చెప్పండి. అమ్మకి ఆస్త్మా ప్రాబ్లం. ఓకే హలో శ్రీదేవి గారు వింటున్నారు, డాక్టర్ గారు చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. అమ్మకి ఆస్త్మా ప్రాబ్లం ఉంది, గుండు ఇప్పుడు ఉప్పునట్లుంది, ఆపరేషన్ పడద్దు అన్నారు సార్ డాక్టర్ గారు. ఓకే అంటే పర్లేదా సార్? అమ్మ మీకు ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఆల్రెడీ ఉంది, గుండెకి ఇబ్బంది ఉంటేనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం అని చెప్పి చెప్తాం జరుగుతూ ఉంటుంది. అది ఒకసారి ఉన్న పరిస్థితి ఎట్లా ఉందనేది అవసరమా లేదా అనేది ఏమీ లేకోకుండా రిపోర్ట్స్ లేకోకుండా చెప్పడం అనేది చాలా కష్టం. ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఆ రిపోర్ట్స్ ఒకసారి మళ్ళీ వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకుని మీకు అర్థం కాని పాయింట్స్ అని ఒకసారి అడిగితే వాళ్ళు క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. యా డాక్టర్ గారు ఈరోజు బీపీకి సంబంధించి మాకు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు.